ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలండి. మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం మొబైల్ యాప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఆ యాప్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్కెచ్ వేర్ అనే ఒక యాప్ ఉంది, ఈ యాప్ ఓపెన్ చేసి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ న్యూ ప్రోడక్ట్ అని అడుగుతుంది. న్యూ ప్రోడక్ట్ అని అడిగినప్పుడు యాప్ ప్రోడక్ట్ మనం ఏదైతే యాప్ చేయాలనుకుంటున్నామో అక్కడ యాప్ పేరు ఇవ్వండి. కింద అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో కూడా మీరు అడ్వాన్స్డ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యాప్ అది మనం టైటిల్ ఇచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ మనం కోడింగ్ అనేది అంతా మొత్తం ఇలా డ్రాగ్ చేసుకుని ఇక్కడ వదులుకోవాలన్నమాట. ఇలాగ నేను ఒకటి రెండు మూడు షాంపుల్ గురించి మీకోసం ఇది జస్ట్ చేస్తున్నాను మీకోసం ఈ ప్రాజెక్ట్ అనేసి. ఇలా అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇమేజ్ కలర్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనం సెట్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా మీకు ఎలా అవసరం వస్తే అలాగ అనమాట అలా సెట్ చేసుకోవచ్చు. అక్కడ కలర్ కూడా ఆప్షన్ ఉంది, కలర్ ఆప్షన్ కూడా చూసుకోవచ్చు మీరు. కలర్ ఆప్షన్ కూడా మనం ఏది కావాలంటే అది చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఎల్లో కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసుకుంటే ఇక్కడ కలర్ అనేది మారింది చూసారా, టెక్స్ట్ ఇయర్ అనే దగ్గర ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఇంకొకటి మనం చూద్దాం, ఇమేజ్. ఇమేజ్ అనేది మనం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్లో ఎడిటింగ్ ఎడిట్లోకి వెళ్తే కదా ఇక్కడ డిఫాల్ట్గా ఆండ్రాయిడ్ సింబల్ అనేది వచ్చింది. ఇలా కాకుండా మనం ఏదైనా ఇంకా ఇమేజ్ కూడా ఇక్కడ మన ఇమేజ్ మన సొంత ఇమేజ్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ వెళ్తే కదా డౌన్ ఎరో ప్రెస్ చేస్తే కదా ఐకాన్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి అనమాట. మనకు డిఫాల్ట్ ఐకాన్స్ ఏమైతే ఉంటాయో ఆ ఐకాన్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి, బ్లాక్లో డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు బ్లాక్ కాకుండా గ్రే కావాలంటే పక్కన గ్రే ఉంది, దాని పక్కన వైట్ కూడా ఉంది. మనము ఏ కలర్ మన కంటెంట్ మన యాప్ యొక్క కంటెంట్కి ఏది అవసరమో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఐకాన్ని. ఈ విధంగా ఇలా చాలా ఐకాన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ గ్రే ప్రెస్ చేస్తే గ్రే వస్తుంది, వైట్ అని ప్రెస్ చేస్తే వైట్ వైట్ కలర్లో ఐకాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వైట్లో సేమ్ ఎలా ఉన్నాయి అన్ని ఐకాన్స్ అన్ని అలాగే ఉంటాయి. ఈ విధంగా మనం మనకు కావాల్సిన మనం ఏదైతే యాప్ మనం క్రియేట్ చేస్తున్నామో ఆ యాప్ సంబంధించిన కంటెంట్ సంబంధించిన సింబల్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మనం ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ఇమేజ్ అనే ప్లస్ చేస్తే కదా ఇమేజ్ అనే దాని ప్లస్ బాక్స్ ప్లస్ సింబల్ ఉంది కదా అక్కడ ప్లస్ సింబల్ పైన ప్రెస్ చేస్తే మన గ్యాలరీలో మొబైల్లో ఉండే ఇమేజ్ కూడా ఏదైనా ఇమేజ్ ఉంటే కదా ఆ ఇమేజ్ని తీసుకొని మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట ప్రాజెక్టు అదే యాప్ని. ఇలాగ ఇమేజెస్లోకి వెళ్తే ఆల్బమ్స్లో నేను చూస్తున్నాను. ఇక్కడ ఒక ఏదైనా ఒకటి సింపుల్గా మన వెబ్సైట్కి సంబంధించింది చూస్తున్నాను. ఇక్కడ ఎంఐ బ్లూటూత్ 4 గురించి ఇక్కడ ఉంది, దా ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఇమేజ్ నేమ్ చేంజ్ చేయాలని చెప్తుంది అనమాట, ఓన్లీ 3 లెటర్స్ ఉండాలి. అది మొత్తం తీసేసి ఓన్లీ 3 లెటర్స్ అంటే నేను తెలుగు టిప్స్ అండ్ ట్రిక్స్ అనే విధంగా షార్ట్ కట్లో టీటీటీ అని ఇస్తున్నాను. ఇక్కడ ఇలాగనమాట ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట ఇమేజ్ ఏదైతే మనకు కావాలి చూస్ చేసుకుని ఓకే చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే ఈ విధంగా మన యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మనం కావాల్సిన సెట్టింగ్స్ అన్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాప్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోతుంది, ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకునే యాప్ని ఓపెన్ చేస్తే కదా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట యాప్ని. సింపుల్గా ఓన్లీ 2-3 ఆప్షన్స్లో మీకు చూపెట్టానండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు కూడా ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ యాప్ అనేది ఓపెన్ అవుతుంది, తెలుగు టిప్స్ అనే యాప్ అనేది తయారైతుంది అనమాట. ఈ విధంగా మీరు కూడా యాప్స్ని తయారు చేసుకుని ప్లేస్టోర్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఈ విధంగా అనమాట ఈ యాప్ యొక్క లింక్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చండి, అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవుతుండండి, మా వెబ్సైట్ని విజిట్ చేయండి. మీకోసం కొత్త తెలుగు టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఇంకా ఏదైనా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కావాలంటే కానీ ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం షేర్ కూడా చేసుకోవచ్చు, ఇది నేమ్ కావాలని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు.
ఇలా మనం మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి మన యాప్ కరెక్ట్ అయిపోయింది అంటే కదా, విధంగా ఒక 3-5 స్టెప్స్ లో అన్ని సెట్ చేసిన తర్వాత ఈ 5th లో అప్లోడ్ చేసేయచ్చు అనమాట గూగుల్ ప్లే స్టోర్ లో. మనం యాప్ ని తయారు చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లో అప్లోడ్ చేస్తే మాత్రమే మనకు విజిబిలిటీ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.